వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కీర్తన. ముందుగా హెడ్లైన్స్. మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తుందన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గొంగడి సురిత మహేందర్ రెడ్డి. యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న నాగ సాధువులు. గ్రామ పంచాయతీ అభివృద్ధి కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించడం లేదని ఆరోపించిన ఎంపీటీసీ సభ్యురాలు కాసా విజయరాణి. వెంకటాద్రిపాలెం గ్రామ పంచాయతీని ప్రారంభించిన జేసీ నారాయణరెడ్డి. సత్య న్యూస్ ఛానల్ ప్రథమ వార్షికోత్సవ సంబరాల పోస్టర్ను ఆవిష్కరించిన జేసీ నారాయణరెడ్డి. ప్రభుత్వ హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలన్న ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కోట రమేష్. ఆయిల్ ఫామ్ తోటలపై రైతులకు అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించిన ఉద్యానవన శాఖ అధికారులు. గ్రామ పంచాయతీలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేసిన మాదగాని శ్రీనివాసరావు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి పార్టీలు అతీతంగా కృషి చేయాలన్న టీఆర్ఎస్ నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంచర్ల భూపాల్ రెడ్డి. అధికార పార్టీ అండదండలతో మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని మీడియాని ఆశ్రయించిన జానీ బేగం. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కార్యకర్తలు సైనికులుగా చేయాలని పిలుపునిచ్చిన టీడీపీ మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మునుగాల వెంకటేశ్వరరావు. పానగర్ ప్రభుత్వ పాఠశాలలో వసుద ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేసిన శిశు సంక్షేమ కోఆర్డినేటర్ మాల శరణ్యారెడ్డి. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో బీటెక్ విద్యార్థులకు ఇంటర్